టీడీపీ పార్టీలో ఉన్న నాయకుల్ని, వైసీపీ పార్టీలో ఉన్న నాయకుల్ని అందరినీ కలిసి మీ ఇష్యూని చెప్పడానికి మీరు తిరిగి చాలా 2 ఇయర్స్ పట్టింది ఇప్పటికి. అంటే మీకు ఎక్కడ ఇంకా ఆగిపోవాలి, ఇంకా మీరు ఆల్రెడీ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే మీ ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ ఇంకా ఆగేద్దాము, ఇంకా అవ్వదు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? నేను అంటే అట్లా అనుకుంటే ముందుకు పోలేము మనవర్ గారు. యాక్చువల్గా నేను చెప్పడం ఏమంటే నేను హ్యాండిక్యాపే, కానీ నేను నా మనోధైర్యం అయితే పోగొట్టుకోను. నేను ఆ పిల్ల మీద పెంచుకున్న ఆశలు కానివ్వండి, నాకు ఆ పిల్లకున్న అటాచ్మెంట్ కానివ్వండి, మా ప్రేమ కానివ్వండి, నేను ఆ క్వశ్చన్కి ఎండింగ్ అయితే పెట్టాను. ఈవెన్ నా కాళ్ళు చేతులు అంతా చచ్చుబడిన మొండెంలో ఒక ప్రాణం ఉంటే కూడా నా కూతురు కోసం నేను పోరాడతాను. ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడాల్సిందే, పడేంత వరకు నేను పోరాడతానండి. పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని మీకు ఎలా అనిపించింది? నేను పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని ఎలా అనిపించింది అంటే, ముఖ్యంగా నేను అదే మీకు ముందు కూడా చెప్పాను, ఆ అన్నలో ఎదిరించే స్వభావం ఉంది. ఎవరినైనా సరే తన మన అనేది కాకుండా ఎదిరించే స్వభావం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా కూడా రైజ్ చేయాలి. ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తేనే ఇప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణము అన్నతో కలిసిన తర్వాతనే, అన్నతో తెలిసిన తర్వాతనే 60 లక్షల మంది నా సమస్య ఏంటో తెలుసుకున్నారు. మరి 60 లక్షల మందికి నేను ఒక్కొక్కదానిగా వెళ్ళి చెప్పలేను కదా. ఆ వాయిస్ అన్నలోంచి నేను విన్నాను, అదే మాకు సగం న్యాయం చేస్తుందని నేను నమ్ముకుంటాను. సోషల్ మీడియాలో మీ పాపకి సపోర్ట్ అది ఎలా అనిపించింది, అందరూ అభిమానులంతా? నిజంగా నేను అంటే మా జనరేషన్కి సోషల్ మీడియాకి అసలు నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు నిన్న కానీ ట్విట్టర్లో టాప్ మోస్ట్ అంటే ఇండియాలో టాప్ 1 మోస్ట్ 10లో జరిగింది ట్విట్టర్లో. అంటే నేను అన్నంటే యూత్, అంటే సోషల్ మీడియా కూడా నడుపుతున్నది దాదాపుగా యూత్ వాళ్ళే. యూత్ అనుకుంటే ఏదైనా చేయగలరు. అరే ఆడపిల్ల మీరు అనుకోవడం ఏంటంటే, మీలాంటి వాళ్ళు అరే నా చెల్లి అయితే ఏముంది, నా కూతురు అయితే ఏముంది, నా ఇట్లా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా జరుగుతుంది. అంటే నేను అంటే ఇప్పుడు సపోజ్ ప్రియాంక రెడ్డి కేసు తీసుకుంటే, ఆ అమ్మాయి కూడా న్యాయం జరిగింది ప్రజలకు తెలియడం వల్ల అంటే త్రూ మీడియా, సోషల్ మీడియా ద్వారా. విత్ఇన్ నైట్లోనే ఢిల్లీ వరకు వెళ్ళింది ఆ న్యూస్. అంటే బికాస్ ఆఫ్ దట్, అంటే ఆమెకు న్యాయం జరగడం కూడా ప్రజల్లోంచి వచ్చిన ఆధారణ ప్లస్ ఇది జరగడం వల్ల జరిగింది. కాబట్టి నా కేసు కూడా నేను ఎప్పుడైతే అన్నగారిని కలిశానో దాని తర్వాత నాకు వస్తున్న రెస్పాన్స్ని బట్టి నాకు కూడా పాపకు కేసు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఉరిశిక్ష పడుతుందని నేను అనుకుంటున్నాను.